రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాలయాలను కూలదోసే పనిలో ఉందని మాజీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ మాజీ అధ్యక్షులు పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగారావు ఆధ్వర్యంలో గాజువాక కూడలలో బీజేపీ జెండా ఆవిష్కరించి మోదీ కిట్లను అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కేఎన్ఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా గంధర్వులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఘన నివాళి అర్పించారు. అనంతరం విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వంపై ఎవరైనా వ్యతిరేకంగా పోస్టులు పెడితే అరెస్టు చేయడం, ఆలయాల ఆస్తులపై దాడులు చేయించడం ప్రభుత్వం పెట్టుకున్న పథకంగా ఉందన్నారు. కరోనాపై అప్రమత్తం అవసరమని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రవీంద్రరెడ్డి, వర్రే లలిత, బాటా శ్రీనివాస్ తదితరులు ఆ తర్వాత ఆ దృశ్యం నాకు దక్కడం ఈరోజు మన రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌడీలు మాజీ శాస్త్రవేత్త శ్రీ పి విష్ణుకుమార్ రాజు గారు